డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో వైసీపీ శ్రేణులు పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి కోరారు. ఆర్ఎన్బి అతిథి గృహం ఆవరణలో సీఎం సభ ఏర్పాట్లపై వైసీపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. 530 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రొద్దుటూరు ప్రజల కలలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రొద్దుటూరు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని అన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో సమస్యలపై పోరాటం చేయటమే కాక అన్ని ప్రజా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి సభను జయప్రదం చేసే విషయంలో కూడా ముందుండాలని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, వెలువని నారాయణ రెడ్డి, కామిశెట్టి బాబు చైర్మన్, భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ బంగారెడ్డి, మాజీ చైర్మన్ షేటు గురివీరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క రాకను స్వాగతిస్తూ ఆయనకి ఇవ్వాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన గౌరవాన్ని స్వాగతాన్ని మనం ఇస్తూ ప్రొద్దుటూరు పట్టణానికి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు 530 కోట్ల రూపాయలు మనకు నిధులు విడుదల చేసిన ఆయన గొప్ప హృదయానికి మనం హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. కష్టాల్లో నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీ, ప్రజల కన్నీళ్లు తుడవడానికి పుట్టిన పార్టీ ఈ పార్టీ, ఈ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా జనం కోసం, జననాయకుడు జగన్ కోసం ఉద్యమించే వాళ్ళే, పనిచేసేవాళ్ళే. అయితే ఈ సభ ప్రత్యేకం, ఈ సభ 100కి 100% ప్రత్యేకం. కారణం, ఏ కళ అయితే మనం కన్నామో 2010వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు ఎంతైతే మనం శ్రమించినామో, ఏ కళలైతే మనం కన్నామో, ఆ కళ ఒక్కటే మనందరిది. మనమెంతో ఆత్మీయ నాయకుడిగా సంబోధించి ఎంతో ప్రేమగా చూసుకుంటే మన జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మన స్వప్నం, మన కళ. ఆ కళను నెరవేర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చేస్తున్న తొలి రోజు, తొలి సందర్భం ఇది. అందుకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి రావడానికి, ఇప్పుడు రావడానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే దీన్ని మనం ఒక పండగ దినముగా, ఒక పర్వదినముగా జరుపుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, శ్రేయోభిలాషులపైన, ప్రతి ఒక్కరి భుజస్కంధాలపైన ఈ బాధ్యత ఉంది. అందుకే దీన్ని నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నా. రెండవది, ముఖ్యమంత్రి హోదాలో రావడమే కాకుండా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు సమకూర్చేదానికోసం 530 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని ప్రొద్దుటూరుకు వస్తూ ఉండేందుకు మనం ఇంకా ఘనంగా ఆయనను స్వాగతించాల్సిన బాధ్యత, కృతజ్ఞత జనం వైపు నుంచి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే ఈ సభను మనం చాలా చాలా గొప్పగా, బాధ్యతగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని మీకు తెలియజేస్తూ